మనం క్లాప్స్ కొడితే మన న్యూరాన్స్ బాగా యాక్టివేట్ అవుతాయి, మనమే చాలా యాక్టివ్ గా ఉండాలి. స్పందన ఐడా ఫౌండేషన్ ని స్థాపించి అనేక రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి స్పందన ఐడా ఫౌండేషన్ ఈరోజు గుంటూరు నగరంలో మెడికల్ క్యాంప్ని ఆక్స్ఫర్డ్ స్కూల్ మరియు స్పందన ఐడా ఫౌండేషన్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు సమాజంలో ముఖ్యంగా విద్యార్థులు అనేక రకాలుగా ఒత్తిడికి గురై వీళ్ళందరూ కూడా ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల నుంచి బయట పెట్టాలన్న ఆలోచనతో అనేక రకాలుగా సైకలాజికల్ మెథడాలజీలో ట్రీట్మెంట్స్ ఇస్తూ స్పందన ఐడా ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది ప్రోగ్రాంలో ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మీరందరూ రాబోయేటువంటి రోజుల్లో మీకున్నటువంటి టార్గెట్స్ని ఒత్తిడిగా కాకుండా ఒక హాబీగా మార్చుకొని మీరందరూ దీన్ని ప్యాషన్గా తీసుకొని ముందుకు సాగితే ఇటువంటి ఒత్తిళ్ళు ఉండవని, ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరు ఏం చదువుకున్నా నాలెడ్జ్ అనేది మీరు సొంతగా డ్రైవ్ చేసుకోవాల్సిందే. ఎందుకని పిల్లలు తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద ఫోర్స్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ని కల్పించి పిల్లలు ఓన్గా డెవలప్ అయ్యేటువంటి అట్మాస్ఫియర్ని డెవలప్ చేయాలని చెప్పి తల్లిదండ్రులు అందరూ కోరుతూ, అలాగే ఈరోజు కార్యక్రమంలో డాక్టర్గా చింత రవీంద్ర గారు, హూ ఇస్ ద వెల్ నోన్ హోమియోపతి డాక్టర్, ఆయన అనేక రకాల రీసెర్చ్ చేసి ఈరోజు కొత్తగా ఉంటున్నటువంటి ఆర్థరైటిస్, రిమటాలజీ, అలాగే డయాబెటీస్, థైరాయిడ్ అటువంటి జబ్బులకు హోమియోపతి ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వివరిస్తూ ఈరోజు కార్యక్రమంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. అటువంటి డాక్టర్ సలహాలు సూచనలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా హోమియో మెడిసిన్ కూడా అలవర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.